ఆంధ్రప్రదేశ్ గుడివాడ గుడ్లవల్లేరు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గర్ల్స్ హాస్టల్లో వాష్రూమ్ లో సీసీ కెమెరాతో 300 అమ్మాయిల వీడియోస్ తీశారని స్టూడెంట్స్ నిరసన తెలుపుతున్నారు. అసలు ఏం జరిగింది అని తెలుసుకోవడానికి గుడివాడ వెళ్ళాను. మీరు మాత్రం న్యాయం జరిగేటట్టు లేట్ అయినా పర్వాలేదు, ప్రశ్నించే బాధ్యత ఉంది, ప్రాణం పోయేంత వరకు న్యాయం కోసం పోరాడే అంత శక్తి కూడా. నిజంగా కాలేజ్లో ఏదో అయితే జరిగింది కనుక్కుందాం. ఈ అమ్మాయికి అమ్మాయిల పైన ఎందుకు పగ? వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తను కలిసి చేశారు ఇద్దరు. ఇదంతా జరగడానికి కారణమైనటువంటి ఏదైతే ఆ అమ్మాయి ఫింగర్ చూపిస్తుంది చూడండి, ఆ అమ్మాయిది వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తోటి ఏదో ప్రైవేట్ వీడియో లీక్ అయిందండి. సాత్విక అనే ఒక అమ్మాయి చేసింది మొత్తం, అప్పుడు డైరెక్ట్ గా ఒప్పుకుంది కూడా ఫేస్ టు ఫేస్. ఒక తను రూమ్ కెళ్ళి తనతో పాటు రూమ్ కెళ్ళినప్పుడు తను తీసి వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేశాడు. అదంతా వచ్చిన తర్వాత తను ఇట్లా నువ్వు వెళ్ళి ఎవరో ఒకళ్ళు వీడియో నాకు ఇవ్వకపోతే వెళ్ళి హాస్టల్ ఎవరో ఒకళ్ళది వీడియో ఇవన్నీ నీకు ఫొటోస్ గానీ అయితే తన దగ్గర ఉన్నాయో బయటకు వదులుతానని బ్లాక్ మెయిల్ చేశాడు. నిజంగా ఇదంతా జరిగింది? పిల్లలు ఎక్కడ హిడెన్ కెమెరా చూపించలేకపోయారు, తెలియకుండా హిడెన్ కెమెరా ఉంది, ఇన్ని వేల వీడియోలు ఉన్నాయి అంటాం కరెక్ట్ కాదు. లైట్ బల్బ్ పట్టుకునేది హిడెన్ కెమెరా అంటే ఎట్లా సాయి? నువ్వు దీనికి ట్రై చేశారు, తీశారు, దీనికి బయట తీశారు, దీనికేమో వాళ్ళలేదు. ఇంకా ట్రై చేస్తా. విచారణలో నిజంగా ఒకవేళ ఇదంతా కూడా ఫేక్ అని తెలిస్తే ఎందుకు పోలీస్ సిబ్బంది అంటే ఒక వ్యక్తి కూడా అక్కడ ఉండకుండా అంత స్ట్రిక్ట్ గా బందోబస్తు ఎందుకు ఇస్తున్నారు? ఎందుకు పిల్లలను అందరినీ బయటికి పంపించేశారు? కాకపోతే మేమున్నప్పుడు కుదరట్లేదు అని చెప్పి మమ్మల్ని అందరినీ పంపించేశారు హాస్టల్. ఎక్కడికి పంపించారు మిమ్మల్ని? ఇంటికి పంపించారు విత్ పేరెంట్స్ పర్మిషన్ లేకుండా, పేరెంట్స్ కి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా. ఎంత ప్రొటెక్ట్ ఇవ్వాలి అసలు? అసలు ఎలా పంపిస్తారు? నిజంగా గుడ్లవల్లేరు కాలేజ్ కి సంబంధించినటువంటి తప్పులు లేకపోతే పేరెంట్స్ గేట్ ముందుకు వచ్చి నిలబడితే ఎందుకు పేరెంట్స్ కి సరైన సమాధానం ఇవ్వలేకపోయారు? ఎందుకు పేరెంట్స్ ని పిల్లలని కలవనివ్వలేదు? స్టూడెంట్ ని మమ్మల్ని కలవనివ్వకుండా గేట్ కాడ ఎందుకు ఆపేశారు? కలిస్తే మా పిల్లలు ఏదన్నా చెప్పేవాళ్ళేమో, మేము గట్టిగా నిలదీసేవాళ్ళం. ఎందుకు కలవనివ్వాలా అప్పటి నుంచి ఇప్పటికి? రొంగులు వెళ్తారు కదా అమ్మాయిలు, విజయవాడ రైల్వే స్టేషన్ వదిలేసారు. విజయవాడ రైల్వే స్టేషన్ వచ్చి మీ సావని వదిలేసారు. 11:30 వెళ్ళారు అమ్మాయిలు ఇంటికి. అర్ధరాత్రి ఇంటికి వెళ్తే అసలు అమ్మాయి అర్ధరాత్రి పంపించచ్చా? పోని ఇంటికి పంపిస్తానంటే ఒంగోలు దింపాలని వెళ్ళి విజయవాడ రైల్వే స్టేషన్ దింపేసి మీరు వెళ్ళిపోండి అంటే ఇదంతా నేను ఒప్పుకుంటాను. కానీ ఒక్కసారి పిల్లలు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఎవరిస్తారు మీరే చెప్పండి. ట్యాప్ పనిచేయపోతేనే ప్లంబర్ ని పిలిచి చేయించినప్పుడు, కెమెరా పనిచేయపోతే ఎందుకు పిలవలేదు అని లక్షలు పెట్టి చదివిస్తున్నప్పుడు వాళ్ళకి బాధ్యత లేదు? మరి అమ్మాయిల వాష్రూమ్స్ దగ్గర ఇంతమంది వేలాది మంది చదువుతున్నటువంటి ఈ కాలేజ్ లో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? మేనేజ్మెంట్ నేను ప్రశ్నిస్తున్నాను డైరెక్ట్ గా. ఓకే, వీడియోలు బయట పెడతామని జామర్స్ పెట్టి ఆఫ్ చేశారు. అంటే ఓవరాల్ గా నెట్వర్క్ అనేది లేదా? లేదు క్లాస్. పేరెంట్స్ ఫోన్ చేసుకుందాం అంటే కూడా లేదు. మేనేజ్మెంట్ ఏంటంటే ఆ రోజు నైట్ మేము అందరం ఇలా పోరాడుతుంటే వర్షంలో మొత్తం కరెంట్ పోయింది. పవర్ పోయినప్పుడు ఏమైంది, విత్ ఇన్ ఒక 5 మినిట్స్ కి పవర్ పోతుంది. తెలియదు ఎవరికి. అంటే అందరం అక్కడే ఉన్నాం, అందరు వార్డెన్స్ అందరు హడావిడిగా తిరుగుతున్నారు, కొంతమంది ఇక్కడ ఉన్నారు, కొంతమంది బయట ఉన్నారు. ఏం చేశారో కూడా మాకు తెలియదు. డిటెక్టివ్ టీం రాకముందే పోలీసులు శవస్ ఎందుకు తీసుకెళ్లాలి? డిటెక్టివ్ టీం వచ్చేంత వరకు వెయిట్ చేయాలి కదా. మాకు తెలిసింది అంటే డిటెక్టివ్ టీం వచ్చినప్పుడు షవర్స్ అన్ని మార్చేశారంట. ప్లంబర్ వచ్చాడు, వర్క్ జరిగింది, వర్క్ ఆ రోజు ఎందుకు జరగాలని వాళ్ళు క్వశ్చన్ చేశారు. కాదమ్మా, మీ కాలేజ్ లో సీసీ కెమెరాస్ లేవా? ఉన్నాయి, పనిచేయట్లేదంట. మేము తీయమని అడిగాము. సీసీ కెమెరా ఉంది కదా, అందరికి తెలుసు కదా అంటే పనిచేయాలి. ఇంత సంవత్సరం సీసీ కెమెరాస్ ఉన్నాయి, ఇన్ని ఉండే రూమ్ లో నేను ఏ రూమ్ కి నేను ఎలా వెళ్తానండి? అధికారుల ఇన్వెస్టిగేషన్ తర్వాత ఇదంతా ఒక రూమర్ అని చెప్తున్నారు. ఒక ఆడియో కూడా రిలీజ్ అయింది బయటికి, వాళ్ళ అమ్మాయి ఒక స్టేట్మెంట్ కూడా పాస్ చేసింది. కాకపోతే ఆ పిల్ల వచ్చి కెమెరా ముందు మాట్లాడడానికి భయపడుతుంది. మేడం కి చెప్తేనేమో బయటకు వస్తే డ్రగ్స్ కేసులో ఇరికిస్తాము అలా ఇలా మాట్లాడుతున్నారు మేడమ్స్ ఏమో.
రవీంద్రబాబు ఏమో చూసి చెప్తాడంటే, వీడియోలు చూసినాక చెప్తాడంటే, అక్కడ సినారియో చూస్తుంటే ఇదంతా అబద్ధం అనే స్టేట్మెంట్ ఎందుకు అనుమానాస్పదంగా? ప్లీజ్ ఎవరన్నా ఎవరి దగ్గరన్నా వీడియో కనుక్కోండి, ఇక్కడ వీడియో ప్రూఫ్ చూపిస్తే మాకు మిమ్మల్ని పట్టించుకుంటారంటే, లేకపోతే పట్టించుకోరంటే, స్లీడ్కి వచ్చేసింది మా ఫ్లోర్ లో కెమెరా దొరికిందంటే. పిల్లలను చూసుకోండి సార్, భవిష్యత్ తరానికి వజ్రాలు సార్. తప్పు చేస్తే కొట్టండి, సరిదిద్దుకుంటారు, కానీ వాళ్ళకే తప్పు జరిగితే బల వెంటుండండి, భుజం తట్టి చెప్పండి మేమున్నామని. ఇంత మంది స్టూడెంట్ జీవితాలను బాగు చేయమని కోరుకుంటున్నాను. వాళ్ళిద్దరికి సరైన శిక్ష మీరే వేయాలి, పైన ప్రభుత్వమే వేయాలి. తిని తినక పెంచి పెద్ద చేసి వాళ్ళ చదువుకుంటే ఆడపిల్ల భవిష్యత్తు ఉందంటే ఎక్కడండి ఆ రక్షణ ఆడపిల్లకి? లేదు, ఇదంతా నిజం, మాకు ఎందుకో అనుమానాస్పదంగా ఉంది, మేము కంప్లైంట్ చేస్తాం అని పిల్లలు అడిగారు. ఒకవేళ ఇదంతా ఫేక్ అని ఇన్వెస్టిగేషన్ తర్వాత రుజువు అయితే మీ అందరిపై కంప్లైంట్ రేజ్ అవుతుంది, మీ అందరూ ఫైన్ కట్టాల్సి వస్తుంది అని ఎందుకు చెప్తున్నారు? అసలు ఎందుకు వాళ్ళ నోర్లు పూయించే ప్రయత్నం చేస్తున్నారు? అసలు మీరెందుకు భయపడుతున్నారు? ఎవరైతే ముందు నిలబడి నిరసన తెలుపుతున్నారో వాళ్ళ పేరెంట్స్ కి కాల్ చేసి పిల్లల నోరు మూపించడానికి కారణం ఏంటి? కాలేజ్ వాళ్ళు బెదిరిస్తున్నారు అందరిని విత్ పేరెంట్స్ తో సహా. ఏమని అంటే మీ సర్టిఫికేట్లు ఆపేస్తాము, మీరు వస్తే మీరు మళ్ళీ తిరిగి రావాల్సిన ఇదే కాలేజ్, అది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇక్కడికే రావాలి. ఎవరైతే ముందు ట్రిగ్గర్ అవుతున్నారో వాళ్ళని బాగా పాయింట్అవుట్ చేస్తున్నారు. వాళ్ళ ఇంటికి చాలా ప్రెషర్ వెళ్తుంది. ఎవరు ఫోన్ చేస్తున్నారంట? హెచ్ఓడిస్ లైక్ వాళ్ళు చేస్తున్నారు. ఒక్కసారి పోలీస్ మేడం మాటలు వినండి. ఏమైంది మేడం? అరే చదువుకొని ఇష్టంతో సంపాదించుకున్న ఉద్యోగమే కదా, బలవంతంగా చేస్తున్నారా? పిల్లలపై ఎందుకు అట్లా అరుస్తున్నారు? ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? చెప్తుంటా క్లారిటీగా చెప్తున్నా, ఎస్పీ అధికారులు వచ్చి మొత్తం చెప్తున్నారు, మీకు అర్థం కావట్లేదు? నిన్నటి నుంచి తిండి చెప్పలేక వర్షంలో తడుచుకుంటే ఇక్కడ పడి ఏడుస్తున్నాం. మేము ఏం చేస్తాం మేడం? ఒక్క నిమిషం, మీరు ఇక్కడ ఉన్నారంటే మీకు పర్పస్ ఉంది, మీరు ఇక్కడ ఉన్నారంటే పర్పస్ ఉంది. బాధ్యత ఉంది, మాకు తెలిసిన విషయం, బాధ్యత గురించి జరిగింది ఇది, మాకు న్యాయం కావాలి అని కెమెరా ముందుకు వచ్చిన స్టూడెంట్స్ మాస్కులు కట్టుకొని వస్తున్నారు. రౌడీలు కాస్తారు మా లేదు రోమరో అని చెప్తున్నారు. సరే యాజమాన్యం లేనప్పుడు యాజమాన్యం పేరెంట్స్ కి సమాధానం చెప్పడానికి ఎందుకు భయపడుతున్నారు? పేరెంట్స్ కి ఫోన్ చేసి మీ పిల్లలకి ఇవన్నీ ఆపేస్తాము అన్నది ఎందుకు అంటున్నారు? కాలేజ్ యాజమాన్యం వెనక మేముంటాం, ప్రభుత్వానికి మేము సహకరిస్తాం. దయచేసి డీప్ రూట్ లెవెల్ డిటెక్టివ్ ఇన్వెస్టిగేషన్ చెయ్యండి సార్. పిల్లలు పానిక్ అవుతున్నారు, ఒక్క వీడియో బయటకు వచ్చినా ఎంత దారుణాలు జరుగుతాయి సార్ ఆలోచించు. మా సీనియర్స్ మొన్న వెళ్ళి ప్రొటెక్ట్ చేస్తే మేనేజ్మెంట్ కొట్టాలి, లేదంటే పోలీసులు కొట్టాలి. ఊరు వాళ్ళు ఎందుకు వచ్చారు మధ్యలో? ఎందుకు వచ్చారు? రెండో రోజు వచ్చి కొట్టారు అందరినీ. అప్పుడు నేను కూడా ఉన్నాను. అసలు ఆ రోజు ఎలా ఉందంటే సిచ్యువేషన్, బస్సులు వెళ్ళిపోతున్నాయి, మాకు ఏం చేయాలో తెలియదు. ఇద్దరు ఎస్ఎఫ్ఐ అనే వాళ్ళు పొడుకున్నారు, అలాగా పొడుకుని టీవీ 9 వాళ్ళు కూడా వచ్చారు. ఊరు వాళ్ళే నచ్చగొట్టారు మేనేజ్మెంట్, అన్ని మేనేజ్మెంట్ ప్రశ్నిస్తున్నారు ఎందుకు ఊరు వాళ్ళని రప్పించారు మొత్తం అందరూ. ఇప్పటికి ఆ టెలిగ్రామ్ పేజ్లు ఉన్నాయన్న ఇందులో? ఏం టెలిగ్రామ్ పేజ్? ఇది కొన్నా ఇప్పటికి ఇన్వెస్టిగేషన్ జరిపితే ఐటీ డిపార్ట్మెంట్ లో ఎంత ముందున్నా మనం. వైరల్ ఎక్కడైంది? టెలిగ్రామ్ పేజీలో కదన్నా. టెలిగ్రామ్ పేజీలో అవి వైరల్ అయితే ముందే ఏ డిలీట్ చేయాలి? టెలిగ్రామ్ పేజెస్, టెలిగ్రామ్ లో హాస్టల్ ఫస్ట్ లో అయితే ఇది ఒక్క ఛానల్ ఉంది, ఇప్పుడు ఇది ప్రైవేట్, ఇప్పుడు ఇప్పుడు క్లోజ్ చేశారు. సారీ, దిస్ ఛానల్ ఇస్ ప్రైవేట్. అది పిల్లలు అడుగుతున్నది ఇన్వెస్టిగేషన్ సరైన పద్ధతిలో చెయ్యమనే కదా, వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకు అలా సమాధానం ఇవ్వమనే కదా వాళ్ళు అడుగుతుంది. వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు అప్పుడు మళ్ళీ బస్సులు పంపించిన, మళ్ళీ వెళ్ళాం, అప్పుడు మళ్ళీ కొట్టారు ఊరు వాళ్ళు. ఆఖరికి ఆ వీడియోలు టీవీ 9 కూడా కొట్టారన్న. రిపోర్టర్ ని చేయి చేసుకున్నాడు ఒక ఆయన, అది ఎంతవరకు కరెక్ట్? చిన్న బాయ్స్ ని రానివ్వలేదు, హాస్టల్ లోనే లాక్ చేశారు. ఎందుకు చేశారు? ప్రొటెక్ట్ చేసింది నెక్స్ట్ డే. నేను నా బృందం అంతా వేదాన్ మీడియా తరఫున మేము అందరం అక్కడికి వెళ్ళినాము. అక్కడికి వెళ్ళగానే కొంతమంది అనుమానాస్పదంగా నా చుట్టూ తిరుగుతుంది, ఆయన టీమ్ అబ్జర్వ్ చేసింది. అరే రెప్యుటేషన్ రెప్యుటేషన్ రెప్యుటేషన్, మీడియా ముందుకి ఇదంతా వస్తే కాలేజ్ రెప్యుటేషన్ తగ్గిపోతుందని ఆలోచిస్తున్నారు. కానీ అసలు ఆ కాలేజ్ నీ పిల్లలకు అసలు అన్యాయం జరిగిందా, అసలు ఏం జరిగింది అని ఎందుకు కనుక్కోవట్లేదు, ఎందుకు దానిపై దృష్టి పెట్టట్లేదు? ఒక్క ఆట చచ్చిపోతే 10 కాకులు వస్తున్నాయి, 10 కుక్కలు చచ్చిపోతే 100 కుక్కలు వస్తున్నాయి. కుక్కలు పాటి ఇసుకొస్తాం, కాకులు పాటి ఇసుకొస్తాం, మనకు లేదా తల్లిదండ్రికి? ఇన్ని వేల మంది జీవితాలు రోడ్డెక్కించమని ఎలా వచ్చింది? అతనికి ఎవరు ఇచ్చారు ప్రొటెక్ట్? అసలు బ్రేకు 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 అంటున్నారు, ఎలా బ్రేకు? ఆ బ్రేక్ అన్నది కూడా మనకు చెప్పాలిగా కారణం. సి, నేను ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్, కూటమి ప్రభుత్వంపై అత్యంత గౌరవం ఉన్న వ్యక్తిని,
అంతకు మించి పవన్ కళ్యాణ్ గారి పరిపాలనపై పూర్తి స్థాయిలో నమ్మకం ఉన్న ఓ సామాన్యుడు. అండ్ ఇంకొంతమంది రాజకీయ నాయకులు, రాజకీయ కార్యకర్తలు, దీన్ని రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. పిల్లలకు, కూటమి ప్రభుత్వంపై, టీడీపీ జనసేనపై పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది. ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళు కోరుకునేది వాళ్లను కూడా భాగస్వామ్యాలను చెయ్యమని అడుగుతున్నారు. ఖచ్చితంగా చేస్తాను. ఆ అమ్మాయి ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కడుంది? మేము ఉన్నప్పుడు అయితే హాస్టల్ లో ఉంది. కాకపోతే ఏంటంటే తనని బయటికి పంపించాలని చాలా ప్రయత్నాలు చేశారు. ఆ తనని తీసుకెళ్ళడానికి వచ్చిన కారు కూడా బయటకు వచ్చింది. అది కూడా బయటకు వచ్చింది సీసీటీవీ ఫుటేజ్. గవర్నమెంట్ వెహికల్ ఉంది కదా, మరి మేనేజ్మెంట్ వెహికల్ లో ఆల్ కార్ లో ఎందుకు తీసుకెళ్లారు? ఈ సంఘటన జరిగిందా లేదా, ఇదో పెద్ద క్వశ్చన్. కానీ ఇది జరిగింది అని పిల్లలు బయటికి రావడం, ఇదంతా జరగలేదమ్మా, మీరు భయపడకండి, విచారణ చేద్దాం అని చెప్పాల్సిన మీరే. మీ ప్రవర్తన చూస్తుంటే ఎందుకు అనుమానం వస్తుంది? ఏదో అయితే జరిగింది. లేడీస్ హాస్టల్ అనేక మేము పెట్టింది, లేడీస్ హాస్టల్ లో కూడా ప్రొటెక్షన్ లేకపోతే ఇంకెక్కడ ఆడపిల్లలు ఎక్కడండి ఉండేది? అండ్ పిల్లలకు కాలేజ్ పైన కూడా మంచి గౌరవం. లెక్చరర్స్, మీరు బాధ్యత తీసుకొని పిల్లలను, పేరెంట్స్ ని కూర్చోబెట్టి వివరణ స్పష్టంగా ఇవ్వండి. అండ్ పోలీస్ వ్యవస్థకు ఒకటే కోరుకుంటున్నా, పిల్లలు, స్టూడెంట్స్, వాళ్ళకు ఒకవేళ అన్యాయం జరిగిందంటే కొంచెం విచారణ చేయండి. విచారణ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా చేసి పిల్లలకు న్యాయం జరిగేలా చేయండి. ఇదంతా ఒకవేళ రూమర్ అని తెలిస్తే క్లారిటీ ఇవ్వండి, కూర్చోపెట్టి క్లారిటీ ఇవ్వండి. వాళ్ళ జీవితాలను మీ చేతుల్లో పెట్టారు, తల్లి, తండ్రి, గురువు అన్ని మీరు. మన పిల్లలు అనుకోండి, ఆవేశం ఉంటుంది, చెప్పండి, కానీ ఇలా నిర్లక్ష్య ధోరణి ప్రవర్తన తప్పు. జై హింద్.